రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు అందజేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అభివృద్ధి పనులు ప్రజలకు చేరువ చేసేలా పనిచేద్దామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులు, విద్యాశాఖ అధికారులు, పోలీసు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే తహసీల్దార్లకు గ్రామాల్లో జాబితాలు సిద్ధం చేసి అందించాలని తెలిపామని, ప్రతి గ్రామ రెవెన్యూ అధికారి ఆ జాబితా తయారీ బాధ్యతగా తీసుకోవాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలు, అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారి వివరాలు రివ్యూ సమావేశాలు నిర్వహించి అధికారులు బాధ్యతగా సమస్యను పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు అందరం నిబద్ధతతో పనిచేద్దామని వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 24వ తేదీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాకు హాజరయ్యే విధంగా అధికారులు చూడాలన్నారు. ఆ లాంగ్ టర్మ్ ప్లానింగ్ తీసుకొని వచ్చే 5 ఇయర్స్లో ఈ వీటి ఇండస్ట్రీస్ అన్ని తయారు చేస్తున్నాం. అంటే ఫస్ట్ ప్లాంట్ పెట్టేది అప్రాక్సిమేట్గా 150 పీపుల్ ఫస్ట్ ప్లాంట్. కానీ రాబోయే రోజుల్లో డిపెండింగ్ ఆన్ హౌ ఫస్ట్ ప్లాంట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత సపోజ్ మనకి హై లెవెల్ కెనాల్ కూడా తొందరగా అయిపోతే మోర్ ఏరియా అగ్రికల్చర్ కింద వస్తుంది కాబట్టి ఆ ప్లాంట్ సైజ్ని పెంచొచ్చు. అంటే ఒక ఎకరాకి నార్మల్గా 1.5 to 2 టన్స్ వస్తుంది అనమాట ఈ వేస్ట్. వీళ్ళు కూడా మన ఫార్మర్కి ప్రతి కేజీకి 2.5 రూపీస్ పే చేస్తారు ఆ వేస్ట్. వాళ్ళు కూడా ఒక ఆదాయం, లేని ఆదాయం చూపిస్తాం అనమాట. ప్రతి ఎకరాకి 1.5 టన్స్ to 2 టన్స్ వేస్ట్ డిపెండింగ్ ఆ కటింగ్ మెథడ్ బట్టి ఉంటుంది అనమాట. పర్ కేజీకి 2.5 రూపీస్ వాళ్ళకి పేమెంట్ కూడా చేస్తారు. సో రెండు విధాలుగా వాళ్ళకి వేస్ట్కి డబ్బులు వస్తే, దాని తర్వాత మన ప్రాంతానికి కూడా ఒక ఇండస్ట్రీ వస్తుంది. అట్లాంటి ఇండస్ట్రీస్ మోర్గా తీసుకొని మనం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి తప్పకుండా 1-3 మంత్స్లోనే మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తీసుకొస్తాం. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమంది కల్పించారు, ఏ స్థాయి నుండి కల్పించారు, ఎంతమంది ఉపాధి? మనం ఫస్ట్ జాబ్ మేళా పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1500 వేకెన్సీస్ తీసుకొచ్చాం. ఎక్కువగా ఇక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, శ్రీ సిటీ అనుకోండి, లేకపోతే ఇక్కడ తిరుపతి కానీ ఇట్లాంటి ఇండస్ట్రీ తీసుకొచ్చాం. ఫస్ట్ జాబ్ మేళాకి మనకి 1500 వేకెన్సీస్ తీసుకొస్తే 450 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో 250 సెలెక్ట్ అయ్యారు, కానీ ఫైనల్గా 150 మంది ప్లేస్మెంట్ జరిగింది. సో దాంట్లో స్టడీ కూడా చేసాం, దేనివల్ల కొంచెం తగ్గింది అనేది. మెయిన్గా ఏంటంటే స్టూడెంట్స్ జాబ్కి మ్యాచ్ అవ్వడానికి కొంచెం ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ గ్యాప్, ఆ స్కిల్ డెవలప్మెంట్ గ్యాప్ ఐడెంటిఫై చేస్తూ లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా ప్రతి మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలిటెక్నికల్ కాలేజ్ కానీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం జూన్ 23 నెక్స్ట్ జాబ్ మేళా పెడుతున్నాం. అది 1350 వేకెన్సీస్ తీసుకొస్తున్నాం. దాంట్లో మెయిన్గా అమర్ రాజా బ్యాటరీస్, డిక్సాన్ మొబైల్స్, అయ్యి అట్లాంటి ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తున్నాం. ఆగస్ట్ 1 వీక్ ఇంకో జాబ్ మేళా కూడా పెడుతున్నాం. దాంట్లో ఐటీ కంపెనీస్ కూడా తీసుకొస్తున్నాం. ఎందుకంటే మనం మొత్తం ఇండస్ట్రీని, మొత్తం కాన్స్టిట్యున్సీని సర్వే అయిపోయింది. ఎన్ని మంది స్టూడెంట్స్ బీటెక్, ఎన్ని మంది స్టూడెంట్స్ ఇంటర్, ఎన్ని మంది స్టూడెంట్స్ డిగ్రీ, వాళ్ళకి ఏ విధంగా శాలరీ. మన శాలరీ బేస్ వచ్చి 15,000 నుంచి 25,000 దాకా ఉంది, డిపెండింగ్ ఆన్ క్వాలిఫికేషన్ కానీ, జాబ్ కానీ, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ. సో ఇవన్నీ ఆల్రెడీ మనం మ్యాప్ చేస్తున్నాం మన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో. సచివాలయం వైజ్ కంప్లీట్ డేటా ఉంది మన దగ్గర. సో రాబోయే 1 ఇయర్లో ఏ విధంగా జాబ్ మేళాస్ పెట్టాలనేది, ఏ ఇండస్ట్రీస్ పిలవాలనేది, ఏ విధంగా ట్రైనింగ్ చేయాలనేది కూడా ఆల్రెడీ మ్యాప్ చేస్తాం. సార్, ఇప్పుడు 23rd బస్ స్టాండ్ ఓపెనింగ్ అయితే దాని ఇన్విటేషన్లో ఆత్మకూరుకి మున్సిపల్ చైర్మన్ పద్మ గౌరవరా, అంటే మున్సిపల్ ఫండ్స్ కూడా కొంత ఉన్నాయి, మరి మున్సిపల్ చైర్మన్ పేరు దాంట్లో ఇన్విటేషన్ ఎందుకు వెళ్ళారు? ఎందుకు లేదండి, మున్సిపల్ చైర్మన్ ఉంది కదా. ఆ ఇన్విటేషన్లో ఇట్ ఇస్ ఓన్లీ ఇన్విటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ బస్ స్టాండ్ ఓపెనింగ్ అంతేగాని ఆ గెస్ట్ లిస్ట్ దాంట్లో లేదు. దట్ గో ఫర్ ముఖ్యంగా ఆ బస్ టెర్మినల్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ ఫండెడ్ బై ఎంజీఆర్ ఫౌండేషన్. అంటే ఇప్పుడు దాంట్లో మున్సిపాలిటీ ఫండ్స్ లేవంటారా? మున్సిపాలిటీ ఫండ్స్ లేవండి.
మనం ఆ పక్కన కింద సైడ్ రోడ్స్ ఏ ఉన్నాయో అది నుడా కింద టెండర్ పిలిచారు అంతేగాని మెయిన్ స్ట్రక్చర్ బస్ టెర్మినల్ అయితే కంప్లీట్లీ ఫండెడ్ బై ఎంజీఆర్ ఫౌండేషన్ వేకెన్సీస్ తీసుకొచ్చి వేరే వేరే కంపెనీల ద్వారా రెండు జాబ్ మేళాలు అయిపోయినాయి ఆగస్ట్ 24th ఇంకో జాబ్ మేళా పెడుతున్నాం జూన్ 24th సారీ దాని తర్వాత మళ్ళీ ఆగస్ట్ 1st వీక్ ఐటీ కంపెనీస్ ఎక్కువ తీసుకొస్తున్నాం జాబ్ మేళాకి వాళ్ళందరికీ మళ్ళీ స్టూడెంట్స్కి స్పెషల్గా ట్రైనింగ్ చేపిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి అయిన తర్వాత వాళ్ళు జాబ్ రెడీ చేయడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఈ గవర్నమెంట్ ద్వారా లార్జెస్ట్ రెవెన్యూ అంటే రెవెన్యూ ఇష్యూస్ మీద లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఈ సర్వే స్టార్ట్ చేశారు 100 ఇయర్స్ తర్వాత నంబర్ 2 చుక్కల్ భూమి అనేది తీయడం 120 ఇయర్స్ తర్వాత మన ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీలోనే 17,000 ఏకర్స్ 17,000 ఎకరాలు తీయడం జరిగింది నెక్స్ట్ 6 మంత్స్లో ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పోయి ఇమీడియట్గా వాళ్ళ రెవెన్యూ సమస్యలు ఏమున్నాయో 1 మంత్ టైం ఇచ్చి అన్ని రిజాల్వ్ చేయమని చెప్పేసి ప్రతి ఇంటికి పోయి ఇంత పెద్ద ఎత్తున చేసేటప్పుడు దయచేసి మీరు ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలో లేకపోతే ఇంప్రూవ్ చేయాలో దాని గురించి మాట్లాడండి కానీ ఇక్కడికి వచ్చి అనవసరమైన విమర్శలు కానీ మా నాయకుల మీద అవినీతి ఆరోపణలు చేయడం కానీ లేనిది ఉన్నట్టు సృష్టించడం మీ మెడికల్ కండిషన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని విమర్శలు కూడా జాగ్రత్తగా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి